పడే రంగంలో దిగాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్లుగా సిఐడి కాదు, సిఐడి చేస్తే మళ్ళీ వీళ్ళకి బెయిల్స్ వస్తాయి, వీళ్ళు జైలుకి పోరు, వీళ్ళు చక్కగా అసలు చంద్రబాబు నాయుడుని నారాల అధ్యక్షుడు కాలు కదపండి, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అనే ఉత్తర్వులు కూడా వస్తాయి. కాబట్టి సిఐడి కాదు, సిబిఐకి అప్పగించండి. సిబిఐకి అప్పగిస్తే వాళ్ళు తీరు వేరు. ఎందుకో చిన్న ఉదాహరణ చెప్తాను, ఢిల్లీ గవర్నమెంట్ ఆ లిక్కర్ స్కామ్లో ఏం చేసింది, ఎంత పకడ్బందీగా వాళ్ళు ముందుకు అడుగులేస్తున్నారు, ఏ ఒక్కరికన్నా బెయిల్స్ వస్తున్నాయా? బెయిల్స్ రావట్లే. వాళ్ళు ఎంత పకడ్బందీగా అరెస్ట్ చేస్తున్నారు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మూలాలు ఆగుతున్నాయి. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదో బురద తలటం అనేది కాకపోతే మీకు చేయం. మీకు నిజంగా మీరు అనుకున్న పద్ధతిగా చంద్రబాబు నాయుడు బుక్ చేయాలనుకుంటే ఈ విధానాలు పాటించండి. అంతేగానే మీరు బురద తలటం, ఆ పడిపోయిన మీరు లేపి చేతులు అందించినట్టుగా లేపటం అతని రాజకీయ ఇమేజ్ని, మళ్ళీ అదొక తలకాయ రేపుగా మారటం, ఇదంతా ఏంటంటే 60-40 భాగస్వామ్యంలో భాగమా అనేది మాకు కనిపిస్తుంది. ఎందుకంటే జనసేన ఉధృతి తట్టు లేకుండా ఉండాలంటే దీన్ని లేపాలి. మళ్ళీ దీన్ని ఎప్పుడు పడగొట్టాలో మళ్ళీ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఇది రాజకీయమే పరమైన కోణంలో చెప్తుంది తప్ప నిజంగా నేరం, నేర విచారణ, నేరాన్ని నిరూపించాలి అనే తీరుగా వెళ్ళట్లేదు. ఇక్కడే మీరు రవిచంద్ర రెడ్డి ప్రశ్నకి, రవిచంద్ర రెడ్డి రోజులు మారాయన్నాడు కదా, నేనైతే రోజులు మారాయనుకోలేదు. మీ స్కిల్ డెవలప్మెంట్, లీగల్ స్కిల్ డెవలప్మెంట్ గురించి మాత్రం జరగదు. రైట్ రైట్ రవిచంద్ర రెడ్డి గారు. సార్, ఇప్పుడు గురజాలకు సంబంధించిన ఎరపతనేని అక్రమ మైనింగ్ కేసు ఏదైతే సిబిఐకి కోర్టు ద్వారా గైడ్ లైన్స్ ఇస్తే ఇంతవరకు విచారణ మొదలు కాలేదు. సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారికి విచారణ చేయమని ఏదైతే వాళ్ళు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసి ఒక కుట్రపూరితమైన చూడండి సార్. సార్ ఇప్పుడు ఇప్పుడు ఉందా సార్, బానే ఉందా సాయి గారు? ఇప్పుడు ఓకేనా? మీ ఆడియో మిస్ అవుతోంది. అవునా సార్? ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు సార్, హలో సార్, సాయి గారు ఇప్పుడు ఇప్పుడు వస్తుందండి సాయి గారు? చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి చెప్పండి. 40 టీములతో కుట్రపూరితంగా ఏదైతే దాడి చేశారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యుత్సాహం చూపించిన సిబిఐ ఆ రోజున ప్రైమా ఫేసి ఉంది, అక్రమాస్తుల కేసులో ఆయన మీద చర్య తీసుకోమని అదే హైకోర్టు గైడ్ లైన్స్ ఇస్తే మా దగ్గర స్టాఫ్ లేరు అని చెప్పి సిబిఐ చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ చేయాల. మనిషికో న్యాయం ఉండకూడదు సార్. మరి స్టాఫ్ లేకపోతే స్టాఫ్ సమకూర్చుకున్న తర్వాత విచారణ చేస్తుండాలి. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అందుకనే కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఎదిరించిన నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కేసులను ఎదుర్కొంటే కాంగ్రెస్ పార్టీతో కాదు ఎవరితో అయినా కొమ్మక్కయ్య చంద్రబాబు నాయుడు గారు మాత్రం స్టాఫ్ లేరనే పేరుతో కనీసం విచారణ కూడా ఎదుర్కోలే. అంటే స్టాఫ్ సమకూర్చుకున్నానికి విచారణ చేయరు ఈ దేశంలో, ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాదు. సబ్సిక్వెంట్ గా తర్వాత ఏదో ఒక రకంగా దాని నుంచి బయటేసుకున్నాడు ఆయన, స్టేలు తెచ్చుకోవడంలో నిష్ణాతుడు. న్యాయ వ్యవస్థల విషయంలో ఆయనకున్నంత అనుభవం మాకు ఎవరికి లేదు, కానీ రోజులు మారాయనే దాన్ని శాంతి ప్రసాద్ గారు ఏదైతే ఇప్పటికీ నేనైతే నమ్మట్లేదు అంటున్నారో, మేమైతే ఆశాభావంతో ఉన్నాం, మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈఎస్ఐ లాంటి ఎంప్లాయీస్ కి సంబంధించిన ఆశతో ఉండండి, కానీ సమస్య ఏంటంటే సమస్య ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు ఈడీ సిబిఐ ఇప్పుడు విదేశాలకు వెళ్ళి సిఐడి విచారణ చేయలేదండి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళి ఈ డబ్బులు సిమెంట్స్ పేరుతో ఆ సంస్థ నుంచి మళ్ళీ వేరే సంస్థలకు వచ్చినాయి అంటున్నారు. ఇది సిఐడికి ఈడ్చిపెట్టదంతా తాడేపల్లి నుంచి బెదవాడకి వెళ్ళాలన్నా సరే ఓ పెద్ద వారెంట్ దాంట్లో వెళ్ళి తిరిగి రావాలి, ఇలా చేతిలో డబ్బులు ఉండవు. ఇక దాంతో చూసుకుంటే దర్యాప్తు ఏళ్ల తరబడి జరిగిపోతుంది. ఈ లోపు రాజకీయంగా మీకు ఉపయోగపడుద్దాము, కానీ అది కూడా ఉపయోగపడదు, నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పడానికి మీ చేతకాని దాన్ని ఇంకొకరికి అసలైనటువంటి దర్యాప్తు సంస్థలకు అప్పచెప్పడానికి ఏంటి బాధ మీకు? అప్పచెప్పడానికి మాకేం బాధ లేదు సార్. అప్పచెప్పిన దాన్నే ఇంతవరకు విచారణకు టేకప్ చేయలేదు, సాక్షాత్ హైకోర్టు ఇచ్చిన దాన్నే. ఎరపతనేని గారి మీద అక్రమ మైనింగ్ మీద చెప్తున్న ఎగ్జాంపుల్, మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలని బలంగా క్రోడీకరిస్తున్నాం, ఈడీ ఎటు ఇంటర్వ్యూన్ అవుతుంది, ఒక్క నిమిషం సార్, ఈడీ ఖచ్చితంగా ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన కేసు. ఈడీ వచ్చినప్పుడు విదేశాల్లో దర్యాప్తు కావాల్సిన అవసరం ఉంటే సబ్సిక్వెంట్ గా సిబిఐకి పోతుంది, ఖచ్చితంగా పోతుంది. దానికి మేము క్రోడీకరించిన సాక్ష్యాధారాలనే అప్పుడు సిబిఐకి అప్ప చెప్తాం. మేము ఈ లోపల దర్యాప్తు చేయకూడదు అంటే ఎట్లా సార్? అంతేకాదు ఆ రోజు ఫైబర్ గ్రిడ్ స్కామ్ గానీ, ఆ సెట్ టాప్ బాక్స్ లన్నీ నకిలీ బాక్సులు ఇచ్చి చేసిన స్కామ్ గానీ,
దానికి ఆద్యుడైన హరిప్రసాద్ గాని లేకపోతే ఆ రోజు ఆ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గాని తండ్రి కొడుకులు ఒక్కటే సార్ స్కామ్ చేసింది. దే మేడ్ ఎవరీ స్కామ్ అందాక చెప్పారు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి నాకు అర్థం కాదు ఏంటంటే చాలా ఆవేశపూరితంగా వైసీపీ వాళ్ళు ప్రసంగిస్తారు, అందులో మీరు చెప్పే దాంట్లో కొన్ని ప్రాథమికమైన లెక్కలు ఉంటాయి, కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఏమీ చేయలేదు. ఖచ్చిత భాషలో చెప్పాలంటే ఏం పీకలేని పార్టీ అయిపోయింది, మీరు ప్రభుత్వం అయిపోయింది. ఎందుకంటే మీరు చెప్పిన అప్పట్లో ఫైబర్ గ్రిడ్ కాదు ఇదేది డేటా చౌర్యం అని చెప్పారు. ఏమైంది సార్ ఆ డేటా చౌర్యం? ఆ రోజున మీరు ఆ లెక్కలు కూడా చూపించారు, జన్మభూమి కమిటీ అదో ప్రైవేట్ కమిటీకి డేటా వెళ్ళింది అన్నటువంటి. ఏం చేయగలిగారు మీరు? సార్ ఇక్కడే ఉంది సార్ తిరకాస అంతా. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో అదే చేసి వెళ్ళారు సార్. సాక్ష్యాలన్నీ గంపగొత్తగా పోసి తగలెట్టి వెళ్ళారు. కానీ దాన్ని ఒక కేసు జరిగినప్పుడు సార్, ఒక మర్డర్ కేసు జరిగినప్పుడు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ అని ఏదైతే పోలీసు విభాగం ఈ మధ్య కొత్తగా చర్యలు తీసుకుంటుందో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం వారి కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం ఆయన ఫ్రేమ్లో లేకుండా ఎంత కష్టమో మీకు తెలిసిందే. మేము ఆయన పట్టుకెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సినంత అవసరం ఉంది. ఖచ్చితంగా సొసైటీకి ఉపయోగపడే పని చేస్తాం, ఖచ్చితంగా దర్యాప్తు విషయంలో మాత్రం మేమే మీనమేషాలు లెక్క పెట్టాం. మాకు దొరికిన సమాచారం ఖచ్చితమైంది, మేము దీంట్లో మొహమాటాలకు పోము. రాజకీయ కక్షను తప్పించుకోవాలంటే వదిలే ప్రసక్తి లేదు. శక్తి వంచన లేకుండా ఎలక్షన్ల కోసం కాకుండా మా దగ్గర ఉన్న ఆధారాలతో వాళ్ళని బుక్ చేయడం ఖాయం. నేను మా సోదరు రవిచంద్ర రెడ్డి చిన్న ఇక్కడ తిరుపతి చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పిళ్ళయ్య అరెస్ట్ అయ్యాడు, పిళ్ళయ్య తన దగ్గర సేవలు విచారిస్తే సిపిఐ తీసుకెళ్లి కవిత దాకా ఆగింది. మీరు కూడా ఆపరేట్ చేసుకుని మీ స్టైల్లో మీరు విచారణ చేయండి. మీ స్టైల్లో మీరు చేస్తే మీ క్యాబినెట్ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత బోల్డల కుమ్మకడలు బయటకు వచ్చి ఒకటి కూడా ప్రూవ్ కాల చివరికి అదేది ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా మన కళ్ళకు కనపడతారు కూడా అది కూడా ప్రూవ్ కాలని హైకోర్టు తెలుస్తున్నారు. కాబట్టి మీరు అత్యుత్సాహం వస్తారు. మీరు ఇందాక ఒక ఎరపత్ర చెప్పారు అంటే మీ లీగల్ టీం ఫెయిల్యూర్ అది. మీరు హైకోర్టులో దాన్ని ముందు చూసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. అది మీ లీగల్ టీం ఫెయిల్యూర్. సిబిఐకి హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్ 4 సంవత్సరాలు అయింది సార్ ఇంతవరకు విచారణ మొదలైనసారి కూడా సిబిఐ తాను ఏ కేసు అనుకుంటే అవన్నీ మాత్రం వేగంగా దర్యాప్తు జరుగుతున్నట్టు కటింగ్ ఉంటది. కానీ ఎర్రపతి అనేది ప్రభుత్వం పెట్టిన కేసు కాదు, ఒక ప్రైవేట్ కేసు. ఇక్కడే 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 సార్ మీరు మిస్ అవుతున్నది ఏంటంటే, ఎర్రపతి అనేది ఒక ప్రభుత్వం పెట్టిన కేసు కాదు, అది ఓ ప్రైవేట్ కేసు మీద సిబిఐ దర్యాప్తుకి ఆదేశించింది. ఆ ప్రైవేట్ పర్సన్ కంటెంప్ట్ చేశాడంటే వెంటనే కోర్టు అడుగుతుంది. సాయి గారు ఆదేశించింది సాక్షాత్ హైకోర్టు. ఏమండి హైకోర్టు హైకోర్టు ఆదేశించిన తర్వాత సిబిఐ సార్ ఇప్పుడు మీరు మీ ప్రభుత్వం మీద ఎన్నొక్కనే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, మీ అధికారులు అందరూ వెళ్ళి ఆడ చేతులు కట్టుకున్నారు కదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు. అంటే మీరు కూడా అట్లాగే ప్రభుత్వమే ఇక్కడ మిస్ అవుతున్నప్పుడు ప్రైవేట్ కేసుల్లో అది మిస్ అవ్వడం అనేది కామన్ గా జరుగుతుంది. ఆ ప్రైవేట్ పర్సన్ గా ఎందుకు వేయట్లేదు ఇప్పుడు కంటెంప్ట్ పిటిషన్? ఏదో వెనకాల కాంప్రమైజ్ అయ్యి ఉండాలి. అది మీరు ప్రైవేట్ దాన్ని ప్రభుత్వ దాంతో లెక్కేసుకున్నారు. ప్రభుత్వంగా ఇప్పుడు ఢిల్లీ లెక్కర కుంభకోణాన్ని ప్రభుత్వంగా చేసింది కేసు కాబట్టి నడుస్తుంది. ఇక్కడ మీరు చేస్తున్నటువంటిది ఏంటంటే సిల్లి వాటితో లెక్కలేసుకుని చేస్తున్నారు. ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ కుంభకోణం ఉందన్నారు, లేకపోతే కనుక డేటా చౌర్యం అన్నారు, వాటిట్లో మీరేం చేయగలుగుతారు? మీరేం చేసినా మీరు బ్యాక్ బెంచ్ బాయిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కేసు పట్టుకున్నా మసే. ఎందుకంటే దానికి మీరందరూ తప్పుడు సాక్ష్యాలు తప్పుడు మనుషులు అనేటువంటి ఫీలింగ్ పడిపోయింది వ్యవస్థలో. ఎట్లా సాధ్యం అవుతుంది మీకు సార్? వాళ్ళు ఆ విధంగా భావిస్తే మేమేం చేయలేం. కానీ మేము తప్పుడు మనుషులం కాదు, తప్పుడుగా మేమేం వ్యవహరించట్ల. అంటే అది వాళ్ళకి నచ్చేటట్టు వ్యవహరించాలంటే మేము ఆ విధంగా చేయలేము. మేము ఫైట్ చేయగలం. కానీ వ్యవస్థలు ఆ విధంగా భావిస్తే మేమేం చేయగలం సార్? వ్యవస్థల్లో దోషం ఉంటే వ్యవస్థలు సవరించుకోవాలి. అందుకనే మీరు అప్రోచ్ అవ్వాల్సిన సిబిఐ ఈడీల గురించి అప్రోచ్ అవ్వాలంటున్నా. సరైన ఆరోపణలు చేయడం కూడా తప్పుడుతనం అంటే అదిగా సార్, సాక్ష్యం కళ్ళెదురుకుండా కనబడుతున్నప్పుడు సంబంధిత దర్యాప్తు సంస్థలు కాకుండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని ఇక్కడ పోలీసులు నమ్మనన్నాడు. అట్లాగే లోకల్ మీద అట్లా పడిపోయింది మన రాష్ట్రాల్లో. కాబట్టి సిబిఐని ఈడీని అప్రోచ్ అవ్వాలి. అప్పట్లో మీరు చంద్రబాబు నాయుడు గారిని చెప్పనండి సిబిఐ మీద మాకు ఇచ్చేయండి, మేము అన్ని క్లీన్ గా వస్తాం. సిఐడి లేదని చెప్పమనండి, చెప్పమనండి సార్. సిఐడి మీద నాకు నమ్మకం లేదని చెప్పమనండి అతను గారిని. అతను చెప్పలా ఇప్పుడు ఇప్పుడు ఎన్ని చెప్పలేదు అక్కడ కాదు. అతను చెప్పడు సార్ సిఐడి పూర్తిగా బాయిలో పడ్డట్టు అవుతుందని అతను తెలుసు.
ఆయన సిబిఐ దర్యాప్తు ఆయన కోరడు, మీ మీద సిబిఐ దర్యాప్తు కోరతాడు, కానీ ఆయన కేసుల మీద సిబిఐ దర్యాప్తు ఆయన ఏం కోరడు. మీరు కోరాలి. మీరేమన్నా మీ ఇద్దరి మధ్యన ఏమన్నా జనసేన శాంతి ప్రసాద్ గారు అన్నట్టు 60-40 లెక్కలు ఏమన్నా ఉన్నాయా? మీరు జస్ట్ రాజకీయాలకు వాడుకుంటారు, వాళ్ళు దాన్ని రాజకీయంగా వాడుకుంటారు అన్నటువంటి కోణంలో ఏమైనా ఉందా? కాసాయి గారు చాలా మంచి మాట అడిగారు. 60-40 చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి మీద మాకు అనుమానం. ఎందుకంటే అనుమానం అనే పదం మాత్రమే వాడు. మీరు ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నారు తప్పించి మీ ప్రభుత్వానికి సంబంధించి ఆయన పాజిటివ్ గా చెప్తుంటే దాన్ని చెడగొట్టుకునేటువంటి ప్రయత్నంలో మీరు ఉన్నారు. అది మీరు అక్కడ మీ మరి మీరు ఆ పార్టీ మంచి చేసుకున్నారు చేసుకున్నారు మీరు ఆలోచించుకోండి. తిరుపతి రావు గారు విమర్శించాలని కూడా నేను లేను. రైట్ రైట్. కోటేశ్వరరావు గారు ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఈడీను సిబిఐ ఇప్పటికే చాలా పనిభారంతో ఉందని చెప్పేసి రవిచంద్రారెడ్డి గారు కడవల కొద్ది కన్నీరు సానుభూతి ఆయన ప్రకటించారు. ఈడీ వాళ్ళ మీద పని ఉంటే మీకే ఉంది, ఎందుకంటే మీరు సిఐడి చేసేది కాదు. విదేశాలకు వెళ్ళినటువంటి సొమ్మును తిరిగి తీసుకొచ్చేటువంటి బాధ్యత సిఐడికి, సిఐడికి అధికారం లేదు. అసలు మేము దర్యాప్తు చేస్తాం, మీరు దర్యాప్తు చేయండి. మీరు దర్యాప్తు చేస్తే పని చేసే సమయంలో దాంతో పాటు ఈడీని చేయాల్సినటువంటి వాళ్ళని చేయమని కోరండి. దాని మీద మీకు అంత సానుభూతి ఎందుకు? ఈడీ మీద లేకపోతే సిబిఐ మీద? అందువల్ల ఇదంతా ఒక నాటకం, రాజకీయ నాటకం అనేటువంటిదే నేను ఈ సందర్భంగా రవిచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక ఒకటి పుల్లారావు మన తిరుపతిరావు గారు ఆంధ్రప్రదేశ్ లోనే ఫెయిల్ అయింది, దేశమంతటా సక్సెస్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు. పుల్లారావు మన తిరుపతిరావు గారిని సవినయంగా అడుగుతున్నాను. దానికి సంబంధించినటువంటి వార్తలు పుంఖాను పుంఖాలుగా దొరుకుతాయి. నేను ఇప్పుడు సాయి గారికి ఒక క్లిప్పింగ్ కూడా నేను పంపించాను. అది దేశవ్యాపితంగా ఘోరంగా విఫలమైనటువంటి పథకం. రెండోది, ఇది నరేంద్ర మోడీ గారి పథకం కాదు. మొట్టమొదటి గమనించాల్సింది, యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రారంభించినటువంటి పథకం 2022 నాటికి 50 కోట్ల మందికి స్కిల్ డెవలప్మెంట్ చేయాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయిస్తే అధికారానికి వచ్చిన తర్వాత దానికి ఒక ప్రత్యేక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి నిధులను పెంచారు నరేంద్ర మోడీ గారు. దాన్ని అంటే తాన పథకంగానే దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అది కూడా ఘోరంగా విఫలమైంది అనేటువంటిది మీరు అనేక పత్రికలు అనేక రివ్యూలను చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ దీనికి సంబంధించినటువంటిది కూడా మీరు కూడా అప్పుడు భాగస్వామిగా ఉన్నారు. తెలుగుదేశం హయాంలో, తెలుగుదేశం ఈ పథకాన్ని అమలు జరుపుకున్నటువంటి హయాంలో మీరు కూడా భాగస్వామిగా ఉన్నారు. అది మర్చిపోవద్దు. మీరు అప్పుడు మీరేం చేశారు మిమ్మల్ని కూడా అడుగుతారు. అందువలన ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం దీని మీద రాజకీయ ప్రయోజనాలు లేదా ప్రాపగండా ప్రచార యుద్ధానికి వాడుకోవడం అనేటువంటిది కాకుండా నిజంగా అవినీతి మీద చిత్తశుద్ధి ఉంటే మీరు దర్యాప్తు జరపండి, ఇబ్బంది లేదు. అట్ ది సేమ్ టైం అసలు దర్యాప్తు జరపాల్సిన నిక్కు తెల్లాల్సినటువంటి ఈడీని సిబిఐని అడగండి, కేంద్రాన్ని అడగండి. లేదా వాళ్ళు తేల్చలేదు అనుకోండి, నెపం లేదా బాధ్యత వాళ్ళ మీద ఉంటది అంత. ఎందుకని అది కేంద్ర ప్రభుత్వ నిధులు, అవి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వలేదు అంటున్నారు కదా. అందుకని కేంద్ర ప్రభుత్వ నిధుల మీద దర్యాప్తు జరపడం అనడానికి మీకు ఇబ్బంది ఉంది. మీకు అంత సానుభూతి ఎందుకు నరేంద్ర మోడీ సర్కార్ మీద లేదా బీజేపీ మీద? అందుకని రాజకీయ నాటకాలు వద్దు అనేది నేను చెప్తున్నా. రైట్. ఇప్పుడు చెప్పండి తిరుపతి రావు గారు. సాయి గారు, నాకు స్టూడియో వాయిస్ కానీ ప్యానలిస్ట్ వాయిస్ కానీ నాకు సరిగా రావట్లేదు. సాయి గారు కొంచెం ఏదైనా బ్రీఫ్ ఇస్తే నేను మాట్లాడగలను. ఏం లేదు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చేత కావట్లేదు. ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ లో మీరు పెద్ద ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. అది యూపీఏ ప్రభుత్వంలో పెట్టిన పథకాన్ని చేత కాలేదు మీకు అన్నటువంటి చెప్తున్నారు కోటేశ్వరరావు గారు. సాయి గారు, అది స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం అనేది యూపీఏలో పెట్టినప్పటికీ దానికి ఒక సెపరేట్ మంత్రిత్వ శాఖ ఇచ్చి కొంత ప్రెస్టీజియస్ గా తీసుకొని కొన్ని నిధులు ఇచ్చి దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూడటానికి ప్రయత్నం చేసింది.
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెట్టడం. ఇప్పుడు ఎవరు పెట్టారు దేశంలో ఎక్కడా కూడా సక్సెస్ కాలేదు, అన్ని చోట్ల ఫెయిల్యూర్ అని చెప్తున్నారు కోటేశ్వర గారు. నో 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 నో, నేను అంగీకరించను. ఒకటి, ఏ పథకం అయినా సరే కొన్ని బాలారిష్టాలు ఉండొచ్చు, లేకపోయినట్టయితే మన రాష్ట్రంలో జరిగినటువంటి విషయాలు నేను అందువల్ల ప్రస్తావించాను. అది ఇవాళ మేము ప్రస్తావించింది కాదు, మేము ఆ రోజు కలిసి ఉన్నాం కరెక్టే, కానీ ఆ మంత్రిత్వ శాఖలు ఏవి మేము నిర్వహించలేదు. ఆ రోజు కలిసి ఉండేటప్పుడు కూడా నాబోటి